ఈరోజు వీడియోలో మీకు మరొక యవ్వన శక్తిని పెంచుకునేటటువంటి చిట్కా గురించి తెలియజేస్తాను. ఎవరైతే అధికంగా క్షీణించి అంటే అధిక శాతం కలయిక జరిపి క్షీణించిపోతూ ఉంటారో అటువంటి వారు దీన్ని సహాయంగా ఉపయోగించినట్లయితే మళ్ళీ మీ శక్తిని పెంచుకోవచ్చు, అలాగే భవిష్యత్తులో కూడా దాని యొక్క సామర్థ్యాన్ని తగ్గించుకోకుండా కాపాడుకోవచ్చు. దీనికోసం మీరు చన్నీళ్ళు అంటే కుండలో పోసిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ కుండలో పోసిన నీళ్ళు అయితే మీకు చలువ చేస్తాయి బాడీకి, అంటే శరీరానికి చలువ గుణంతో ఉంటుంది కనుక కుండలో నీళ్ళు వాడుకొని చాలా వరకు శ్రేయస్కరం. చన్నీళ్ళు అలాగే ఆవు పాలు, తేనె, నెయ్యి వీటిని విడివిడిగా కానీ లేదా రెండేసి కానీ మూడేసి కానీ అన్నింటినీ కానీ చేర్చి భోజనానికి ముందు తాగినట్లయితే యవ్వనము జారిపోకుండా అంటే మీ యొక్క సామర్థ్యం ఉంటుంది కదా అది తగ్గిపోకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి, అలాగే స్థిరంగా ఉంచడానికి ఎంతగానో సహాయం చేస్తాయి. వీటిని మరొకసారి వినండి మీరు, ఆవు పాలు, తేనె, నెయ్యి. ఈ నెయ్యి కూడా ఆవుదే అయి ఉండాలి. అలాగే నీళ్లు, చన్నీళ్ళ విషయానికి వచ్చినట్లయితే కుండలో పోసిన నీళ్లు అవి కూడా మీరు ఈ మినరల్ వాటర్ కాకుండా సాధారణ వాటర్, ఒకవేళ మీకు ఆ వాటర్ మాకు మినరల్ వాటర్ దొరుకుతాయి సాధారణ వాటర్ మంచిగా లేవు అనుకున్నప్పుడు మీరేం చేయాలి అంటే ఆ వాటర్ని మసాలా పెట్టి, నీళ్లు ఉంటాయి కదా వాటిని బాగా కాగపెట్టి ఫ్లోరిన్ అంతా వెళ్ళిపోతుంది, ఆ ఫ్లోరిన్ పోయిన తర్వాత దాన్ని వడపోసుకొని భద్రపరచుకొని వాటిని కుండలో చేర్చుకొని ఆ నీళ్ళు వాడుకున్నా పర్వాలేదు అనమాట. ఇలా చేసినట్లయితే మీకు ఇది అద్భుతంగా ఔషధంగా పనిచేసి మీకు అద్భుతమైనటువంటి శక్తిని మీ అందు పెంపొందిస్తూ ఉంటుందన్నమాట. అలాగే మరొక వీడియో నేను మరొక చిట్కా గురించి తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. మన ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి గొప్ప గొప్ప ఔషధాల గురించి, వాటి తయారీ విధానాల గురించి, వాటి యొక్క ఉపయోగాల గురించి ఎంతో పరిశీలన చేసి అందించడం జరుగుతుంది. కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.